సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకు రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR మైనంపల్లిపై క్రమశిక్షణ చర్యలు తప్పవా పార్టీ ఆదేశాలు పాటించకపోతే ఎలాంటి చర్యలు ఉంటాయో కేసీఆర్ చూపించబోతున్నారా మైనంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారా మైనంపల్లి కుమారుడి సీటుపై కాంగ్రెస్ అభయహస్తం ఇచ్చిందా ప్రస్తుతం మైనంపల్లి వ్యవహారంలో వినిపిస్తున్న గుసగుసలు ఏంటి టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరిన మైనంపల్లికి మొదట్లో ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కింది ఆ తర్వాత 2018 ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసే అవకాశం లభించింది అయితే ముందు నుంచి ఆయన తీరు ఇబ్బందికరంగానే ఉందంటున్నాయి బీఆర్ఎస్ నేతలు పార్టీతో సంబంధం లేకుండానే ఎమ్మెల్యే తన కుమారుణ్ణి మెదక్ బరిలో దింపాలనుకున్నారని అది ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం మైనంపల్లి హనుమంతరావు ఏ నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠతో పాటు ఆయన విషయంలో పార్టీ అధినాయకత్వం వైఖరి ఎలా ఉంటుందన్న చర్చ సైతం జోరుగా జరుగుతోంది తొలి జాబితాలో ఇప్పటికే మైనంపల్లికి మల్కాజ్గిరి టికెట్ ప్రకటించేశారు పార్టీ అధినేత హనుమంతరావుపై చర్యలకే సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది అయితే తొందరపడకుండా సరైన సమయంలో నిర్ణయం ఉంటుందని అంటున్నారు మరి ఎమ్మెల్యే అప్పటిదాకా వేచి చూస్తారా లేక ఈ లోపే తన నిర్ణయం తాను తీసుకుంటారా అన్నది చూడాలి తాను మల్కాజ్గిరి నుంచి తన కుమారుడు మెదక్ నుంచి పోటీ చేస్తామని మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు రాజకీయంగా హరీష్ ఎంతో మందిని అణచివేశారని ఆరోపించారు ముఖ్యమంత్రి కుటుంబంలో అంతమందికి టికెట్లు ఇచ్చినప్పుడు తనకు తన కుమారుడికి ఎందుకు టికెట్లు ఇవ్వరని మైనంపల్లి ప్రశ్నించారు తన కుమారుణ్ణి ఎమ్మెల్యే చేయడమే లక్ష్యమని మైనంపల్లి స్పష్టం చేశారు మెదక్ మల్కాజ్గిరి టికెట్లు ఇస్తేనే బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తామన్నారు ఇద్దరికి టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు కరోనా సమయంలో తన కుమారుడు ఎంతో ప్రజాసేవ చేశాడని గుర్తు చేశారు ప్రజలను ఆదుకునేందుకు 8 కోట్ల సొంత డబ్బు ఖర్చు చేశారని మైనంపల్లి తెలిపారు నా కొడుకును ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే చేస్తాను సమస్య లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను హరీష్ రావు గారు వచ్చి మెదక్ లో పెత్తనం చేస్తా ఉన్నాడు వీళ్ళంతా ఒక డిక్టేటర్స్ లాగా ప్రవర్తిస్తా ఉన్నారు మరి హరీష్ రావు గతం గుర్తించుకోవాలి ఒక ట్రంక్ డబ్బాతో రబ్బర్ చెప్పులతో వెల్మా హాస్టల్కి వచ్చిన రోజులు నేను చూశాను నేను ఒక హీరోగా యుఎస్ నుంచి రిటర్న్ అయ్యి వస్తే అతను చెప్పులు వేసుకొని ఉన్నాడు నాకన్నా చాలా చిన్నవాడు ఇవాళ ఏదో పెద్ద వారిలాగా ప్రవర్తిస్తే ఇక్కడ ఎవరు కూడా తక్కువ లేరు ఒక మెదక్ కాన్స్టిట్యున్సీని ఒక కీప్ లాగా ప్రవర్తిస్తా ఉన్నాడు సిద్దిపేట డెవలప్ అయింది మరి మెదక్ ఎందుకు డెవలప్ కాలేదని చెప్పి కూడా ఈ పెద్ద మనిషిని అడుగుతా ఉన్నాను మైనంపల్లిపై వేటు వేస్తే ఆ స్థానంలో మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్థులపై ఇప్పటికే కసరత్తు మొదలైంది శాసన మండలి సభ్యుడు శంభీపూర్ రాజు బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత భర్త మోతే శోభన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ పేరు కూడా వినిపించడం విశేషం మల్కాజ్గిరి టికెట్ ఇచ్చే హామీతో ఆయన్ను తిరిగి బీఆర్ఎస్లో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఆకుల రాజేందర్కి టికెట్ ఇస్తే ముదిరాజులకు కూడా న్యాయం చేసినట్టు అవుతుందని అందుకే ఆయన పేరు తెరపైకి వచ్చిందని అంటున్నారు అయితే సీఎం కేసీఆర్ ఆలోచన ఏంటనేది మాత్రం బయటకు రాలేదు మరోవైపు మైనంపల్లి హనుమంతరావుతో కాంగ్రెస్ నాయకులు టచ్లోకి వచ్చినట్లు తెలుస్తోంది అయితే మైనంపల్లి ఆయన కుమారుడికి టికెట్ ఇస్తారనేది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది